ఇటు అనంతపురంలోను మళ్ళీ లాక్డౌన్ రాబోతోంది రేపటి నుంచి వారం రోజుల పాటు ఫుల్ లాక్డౌన్ ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది ఆ తర్వాత అంతా క్లోజ్ ఆదివారం మాత్రం షాపులు పూర్తిగా బంద్ పాటించాలి మాంసం దుకాణాలను ఎట్టి పరిస్థితులను తెరవకూడదని ఆదేశాలు జారీ చేశారు అనంతపురం జిల్లాలో ఆరు వందలకు పైగా పాజిటివ్ కేసులు ఉంటే ఒక్క అనంతపురం సిటీలోనే నిన్నటి వరకు నాలుగు వందల ఎనిమిది కేసులు వచ్చాయి సిటీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా అన్ని చోట్ల కరోనా వ్యాప్తి చెందుతోంది అందుకే మరింత విస్తరించకుండా లాక్డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు అనంతపురంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు ఎస్పీ సత్య ఏసుబాబు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్న ఎస్పీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారో చూద్దాం అనంతపురం టౌన్ లిమిట్స్లో ఎక్కువగా ఈ యొక్క పాజిటివ్ కేసెస్ నమోదు కావటాన్ని మనం గుర్తించాము ఇక్కడ వచ్చేటటువంటి కేసుల రీత్యా ఇక్కడ మరికొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే పబ్లిక్ మూమెంట్ కానివ్వండి లేకపోతే గ్యాదరింగ్ ప్లేసెస్ కానివ్వండి అటువంటి చోట్ల కనుక రెస్ట్రిక్షన్స్ పెడితే మనం ఈ దీన్ని కంట్రోల్ తీసుకురావచ్చు అని చెప్పి ఒక అభిప్రాయంతో మళ్ళీ మనం రేపు ఆదివారం నుంచి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం టౌన్ వ్యాప్తంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది